హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అందరికీ నమస్కారం. జగనన్న అమ్మఒడికి సంబంధించిన ఇన్ఎలిజిబుల్ లిస్ట్స్ అనేవి విడుదలయ్యాయి. అయితే ఈ యొక్క అర్హత అనర్హత సంబంధించిన వివరాలు అనేవి పూర్తిగా వివరిస్తాను. అయితే ఇనెలిజిబుల్ అంటే అనర్హతకి కారణాలు అనేవి 7 రకాలుగా ఉన్నాయి. ఆ 7 రకాల కారణాలకి పరిష్కార మార్గాలు అనేవి మీకు వివరిస్తాను. అయితే అమ్మఒడికి సంబంధించిన చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది, అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చైల్డ్ ఆధార్ కానీ మదర్ ఆధార్ కానీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి మదర్ ఆధార్ ఎంటర్ చేస్తే వెంటనే మనకి కిందనే ఒక కోడ్ అనేది ఇస్తారు. ఈ కోడ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి మనకి క్లిక్ బటన్ అనేది కొట్టిన తర్వాత గెట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. డీటెయిల్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇందులో లాస్ట్లో ఎలిజిబుల్ ఎనెలిజిబుల్ అనేది ఉంటుంది. ఎలిజిబుల్ అయితే పర్వాలేదు, మీకు అమ్మఒడి అనేది స్కీమ్ అనేది కంపల్సరీగా మీకు జనవరి 9వ తేదీన 15,000 రూపాయలు అనేది అమౌంట్ అనేది మీకు అకౌంట్లోకి వస్తుంది. ఇక్కడ మీరు అకౌంట్ నెంబర్ కూడా అకౌంట్ డీటెయిల్స్ ద్వారా చెక్ చేసుకోండి. అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చెక్ చేసుకోవాలి. దీంతోపాటు చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ ఉంటే పర్వాలేదు, ఇనెలిజిబుల్ ఉంటే ఇక్కడ కారణం అనేది 7 రకాలుగా మనకి డిస్ప్లే అవుతున్నాయి. అయితే ఈ ఎనెలిజిబుల్ కారణాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఎలా తీర్చాలనేది మీకు పూర్తిగా వివరిస్తాను. అయితే ఈ వీడియోని తప్పకుండా మీరు షేర్ చేయండి. గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క అమ్మఒడికి సంబంధించిన జాబితాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే వచ్చే నెల 9వ తేదీన ఈ యొక్క అమౌంట్ అనేది మనకి ఒక్కొక్కరి అకౌంట్లోకి అనేది తల్లి అకౌంట్లోకి జమ చేస్తారు. అయితే ఈ యొక్క అభ్యంతరాలు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ యొక్క ఎనెలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే అభ్యంతరాలు ఉంటే వెంటనే మీరు తెలియచేయాలి. అయితే మార్పులు చేర్పుల కోసం ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం అనేది ఇచ్చారు. డిసెంబర్ 25వ తేదీ వరకు అవకాశం అనేది ఇచ్చారు. డిసెంబర్ 26వ తేదీలోగా మనకి తుది జాబితా అనేది ప్రకటిస్తారు. అయితే మనకి ఇందులో చూసినట్లయితే 7 రకాల కారణాలు అనేవి ఉన్నాయి. ఫ్యామిలీ యొక్క ఇన్కమ్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ఇన్కమ్ ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఇన్కమ్ ప్రాబ్లం సంబంధించి చూసుకున్నట్లయితే మనకి గ్రామీణ ప్రాంతాలకు 10,000, పట్టణ ప్రాంతాలకు 12,000. నెక్స్ట్ చూసినట్లయితే ల్యాండ్కి సంబంధించింది, మనకి 3 ఎకరాల వరకు ల్యాండ్ అనేది ఉన్నట్లయితే పర్వాలేదు, 3 ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ ఉంటే పనికిరాదు. అయితే మెట్రిక్ సంబంధించింది అయితే 10 ఎకరాలు ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ 3వది చూసుకున్నట్లయితే కరెంటు బిల్లుకు మనకి పవర్కి సంబంధించిన ఇదనేది ఇచ్చినట్లయితే 300 యూనిట్లు అనేది 6 నెలలకి అనేది యావరేజ్గా వేస్తారు ఈ యొక్క పవర్ బిల్కి సంబంధించి. గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ పెన్షనర్స్కి సంబంధించింది ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ 4-వీలర్కి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఎవరైనా అయితే కార్ అనేది 4-వీలర్ అనేది ఉన్నట్లయితే ఈ యొక్క ప్రాబ్లం అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరైనా పే చేసినట్లయితే మీ ఇంట్లో ఈ యొక్క వైట్ కార్డు రేషన్ దారులు ఉన్నట్లయితే దానికి ఒక ప్రాబ్లం అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మున్సిపాలిటీ ప్రాపర్టీకి సంబంధించింది ఉంది. అయితే మనకి ఈ యొక్క మున్సిపాలిటీ ప్రాపర్టీ అంటే అక్కడ మీరు ఉన్న స్థలంలో మనకి 1,000 స్క్వేర్ ఫీట్స్ అనేవి ఉన్నాయా లేదనేది చూస్తున్నారు. అయితే ఏ కారణాలకి ఏంటి జత చేయాలనేది మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా మనం చూసినట్లయితే మీకు ఎలిజిబుల్లో ఎలక్ట్రిసిటీ బిల్లుకి సంబంధించింది వచ్చినట్లయితే ఇందులో 2 రకాల సమస్యలు అనేవి ఉన్నాయి. మీ యొక్క సర్వీస్ నెంబరు వారికి సంబంధించిన ఇంతవరకు వాడలేదనుకుంటే ఆ యొక్క సర్వీస్ నెంబర్తో ఉన్నటువంటి 6 నెలల యొక్క పవర్ బిల్ అంటే కరెంటు బిల్లుకి సంబంధించిన జెరక్స్ అనేది ఇవ్వాలి. ఈ ఏఈ గారి సంతకం అనేది చేయాలి ఈ 6 నెలల కరెంటు బిల్ అనేది. అయితే ఈ 6 నెలలు కూడా నెలకు 300 యూనిట్ల లెక్కని యావరేజ్గా వేసుకున్నట్లయితే 6 నెలల కరెంటు బిల్ అనేది మీరు జత చేయాల్సి ఉంటుంది. జత చేసి ఏఈ గారి దగ్గరికి తీసుకువెళ్ళినట్లయితే ఒక నివేదిక సంతకం చేసి ఇస్తారు. ఆ సంతకం చేసిన తర్వాత మీరు ఇది సచివాలయంకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మనకి 2వ సమస్య ఏంటంటే పవర్కి సంబంధించింది, సర్వీస్ నెంబర్ వారికి సంబంధించినది కాదు అనుకుంటే, మీరు మీ యొక్క సర్వీస్ నెంబరు అనేది మీది కాదనుకుంటే కంపల్సరిగా ఇది కూడా మీ కుటుంబంకి చెందినది కాదని ఏఈ గారిచే క్లారిఫై చేసిన ఒక లెటర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కొందరు ఆధార్ కార్డుల మీద కూడా ఎవరో యొక్క మీ ఫ్యామిలీ యొక్క నెంబర్స్ అనేది ఆధార్ కార్డు నెంబర్ని మీరు ఇచ్చి ఈ యొక్క సర్వీస్ నెంబర్ తీసినట్లయితే ఇలాగ కూడా ప్రాబ్లమ్స్ అనేవి చూపిస్తుంది. ఇది క్లారిఫై చేసుకోవాలంటే కంపల్సరిగా ఏఈ గారి దగ్గర నుంచి లెటర్ తెచ్చుకొని మీరు సచివాలయంకి సబ్మిట్ చేసినట్లయితే అక్కడ మీకు ఈ యొక్క అమ్మఒడికి సంబంధించిన సమస్య అనేది ఫస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్కి అనేది
సమస్య క్లియర్ అవుతుంది. నెక్స్ట్ మీరు రెండో చూసుకున్నట్లయితే రేషన్ కార్డు లేదనుకోండి, ఈ యొక్క రేషన్ కార్డు లేకపోతే లబ్ధిదారు రేషన్ కార్డు లేదని గ్రామ విఆర్ఓ సర్టిఫై చేసి జత చేయాలి. అంటే ఒక గ్రామ విఆర్ఓని మీరు కలిసినట్లయితే రేషన్ కార్డు ప్రస్తుతానికి లేదు, మేము అప్లై చేసామనుకుంటే ఆ యొక్క విఆర్ఓ అనేది ఒక సర్టిఫై చేసిన ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ని పట్టుకెళ్ళి మీరు గ్రామ సచివాలయంకి ఇచ్చినట్లయితే అక్కడ అప్లోడ్ అనేది చేస్తారు. ఈ అప్లోడ్ చేసిన తర్వాత మీకు జగనన్న అమ్మఒడికి సంబంధించి ఎలిజిబుల్ నుంచి ఎలిజిబుల్ లిస్టులోకి వస్తుంది. నెక్స్ట్ స్టూడెంట్ ఆధార్ లేదనుకుంటే ఈ యొక్క లబ్ధిదారు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది జత చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్ ఆధార్ లేకపోయినట్లయితే వెంటనే ఇప్పుడు చేయలేకపోతే వెంటనే మీరు దానికి సంబంధించిన సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలి. ఆధార్ సెంటర్కి మీరు ఎంటర్ చేసినట్టు కూడా ఒక ప్రూఫ్ అనేది ఇచ్చినట్లయితే సచివాలయంలో అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే నాలుగోది ముఖ్యంగా మనకి ఫోర్ వీలర్కి సంబంధించింది. ఫోర్ వీలర్ ఉన్నట్టు చూపిస్తే వాహన నెంబర్ అది మీది కాదు అనిపిస్తే సంబంధిత అధికారి అంటే ఆర్టీఓ అనేది సర్టిఫై చేసి ఒక లెటర్ అనేది ఇస్తారు. ఆన్లైన్లో నివేదికతో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఉండాలి. అయితే మీకు ఎవరికైనా ఇంట్లో ఫోర్ వీలర్ లేకుండా ఫోర్ వీలర్ ఉన్నట్లు వచ్చినట్లయితే లేదా మీ యొక్క ఆధార్ నెంబర్తో ఎవరైనా ఫోర్ వీలర్ అనేది తీసుకున్నట్లయితే మీకు ఫోర్ వీలర్ ఉన్నట్లు వస్తుంది. లేదా మీది కాదనుకున్నట్లయితే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే ఒక లెటర్ అనేది ఇస్తారు. ఈ యొక్క ఫోర్ వీలర్ చూపించిన కారణాలు కూడా మీరు చూపించాలి. ఆ లెటర్ అనేది మీరు సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే మీకు ఇది కూడా అప్లోడ్ చేస్తారు. ఈ యొక్క ఫోర్ వీలర్ నెంబర్ను బట్టి కూడా ఈ యొక్క ఆన్లైన్ నివేదికతో పాటు మీరు ఇచ్చినట్లయితే కంపల్సరిగా ఈ నాలుగు చక్రాల వాహనానికి సంబంధించింది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఐదో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ పెన్షనర్ లబ్ధిదారులు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది జత చేయాలి. నిజంగా మీ యొక్క వైట్ కార్డు హోల్డర్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ పెన్షనర్స్ కానీ ఉన్నట్లయితే లబ్ధిదారులకు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఉండాలి. ఇప్పటికే కొంతమంది కూడా ఇప్పుడు డౌట్స్ అడుగుతున్నారు, వాలంటరీలకు సంబంధించిన సిఎఫ్ఎంఎస్సి ఐడి ద్వారా అమౌంట్ అనేది వస్తున్నది అనేది, ఆ దానికి కూడా మీరు ఒక లెటర్ అనేది సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆరో చూసుకున్నట్లయితే ల్యాండ్ డీటెయిల్స్ అనేది వస్తున్నాయి. చాలామందికి కూడా ఫస్ట్ విడతలో కూడా అమ్మఒడికి సంబంధించిన ఈ యొక్క ల్యాండ్ భూమికి సంబంధించింది చాలా వరకు వచ్చాయి. అయితే విస్తీర్ణం పరంగా చూసుకున్నట్లయితే 3 ఎకరాలు ఉండాలి. అయితే 3 ఎకరాల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులకి 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లు చూపించినట్లయితే విఆర్ఓ చేత ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ యొక్క 1B కూడా మీరు మీ యొక్క భూమి వివరాలు పట్టాదారు పాస్బుక్ జెరాక్స్, అయితే భూమి ఉన్నది ఉన్నవారికి మాత్రమే ఇలా మనకి రాయాలి. అయితే ఈ యొక్క విఆర్ఓ దగ్గర నుంచి ఒక లెటర్ అనేది, నెక్స్ట్ మీ యొక్క పాస్బుక్ పట్టాదారు పాస్బుక్ జెరాక్స్ అనేది మీరు సచివాలయంకి సబ్మిట్ చేయాలి. అయితే ఇలా మనకి భూమికి సంబంధించింది అయితే ఇలా ఉంది. అయితే ఈ యొక్క 3 ఎకరాలు మరియు మెట్ట అయితే 10 ఎకరాల లోపు అనేది ఉన్న అభ్యర్థులకి ఈ యొక్క అమ్మఒడి అనేది వర్తిస్తుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ 7వది సంబంధించి చూసుకున్నట్లయితే ఇలాగ మనకి ఇన్ని రకాలుగా మనకి ఇవ్వడం జరిగింది. అమ్మఒడి అర్హులు కావడానికి సంబంధించిన నిబంధనలు అనేవి కొన్ని ఉన్నాయి. ఆ నిబంధనలు అనేది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. కుటుంబ ఆదాయం అనేది గ్రామీణ ప్రాంతాలు 10,000, పట్టణ ప్రాంతాల్లో 12,000 అనేది రూపాయలు అనేది ఎక్కువగా మించకూడదు. నెక్స్ట్ కుటుంబానికి వెబ్ల్యాండ్ 3 ఎకరాలు అనేది ఉండాలి. నెక్స్ట్ డ్రై ల్యాండ్ అయితే 10 ఎకరాలకు మించకూడదు. ఇది అమ్మఒడి అలాగైతే వర్తించదు. కరెంటు బిల్లుకి సంబంధించింది నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించిన వారికి అమ్మఒడి వర్తించదు. అంటే 6 నెలలకు సగటుగా 1,800 యూనిట్లు వినియోగించరాదు. అది మీరు చూసుకోండి. పవర్కి సంబంధించింది ప్రభుత్వ ఉద్యోగులు, సిఎఫ్ఎంఎస్సి ద్వారా శాలరీ పొందుతున్నవారు, పెన్షన్దారు పిల్లలు అమ్మఒడి వర్తించదు. ఈ నిబంధనలు శానిటీ వర్కర్స్ అనేది మినహాయింపు అనేది ఇచ్చారు. నెక్స్ట్ మనకు చూసినట్లయితే ఫోర్ వీల్ చక్రం అనేది అంటే 4 చక్రాల వాహనం ఎవరి పేరు మీద ఉన్నది ఆ యొక్క కార్డులో ఉన్నట్లయితే అమ్మఒడి వర్తించదు. అయితే ట్రాక్టర్ ట్యాక్సీ ఆటోలకి ఈ నిబంధనలు అనేవి మినహాయింపు అనేది ఇచ్చారు. ట్రాక్టర్ ట్యాక్సీ ఆటోలకు ఈ యొక్క అమ్మఒడికి సంబంధించిన దీనిలో మినహాయింపు అనేది ఇచ్చారు. నెక్స్ట్ గతంలో ఆదాయ పన్ను చెల్లించిన వారికి కూడా ఈ యొక్క అమ్మఒడి అనేది వర్తించదు. 7 చూసుకున్నట్లయితే మున్సిపాలిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే 1,000 స్క్వేర్ ఫీట్ల కంటే ఎక్కువ స్థలం ఉన్నట్లయితే వారికి అమ్మఒడి అనేది వర్తించదు. ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇనెలిజిబుల్కి సంబంధించిన ఇవి ఉన్నాయి. నెక్స్ట్ విత్ హెల్డ్లకు సంబంధించిన లిస్టులు అనేవి ఉన్నాయి. దీని ద్వారా మీరు సవరించడానికి ఎడిట్ ఆప్షన్ అనేది ఆల్రెడీ మనకి గ్రామ సచివాలయంకి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇనెలిజిబుల్ విత్ హెల్డ్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు అనేవి ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు. మీరు ఎలిజిబుల్ ఉన్నట్లయితే గ్రామ సచివాలయంకి వెళ్ళి సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి
సబ్మిట్ చేయవలసిందిగా తెలియచేస్తున్నారు. కాబట్టి మీరు సబ్మిట్ చేయండి, కంపల్సరీగా మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఎవరో కూడా ఈ యొక్క మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్తో పాటు పెట్టాలి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అమ్మఒడి పథకం వర్తింపు కొరకు దరఖాస్తు అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క దరఖాస్తు ఫామ్ అనేది కింద ఇస్తున్నాను. అయితే ఈ యొక్క 6 రకాలకు సంబంధించినవి ఏవైనా సరే, భూమికి సంబంధించింది కానీ, లక్ష్మీ యొక్క ఎలిజిబుల్కి సంబంధించిన, ఈ యొక్క పవర్కి సంబంధించిన 300 యూనిట్లకు సంబంధించింది కానీ, ఏదైనా సరే ఈ ప్రొఫార్మ్ అనేది మీరు నింపాల్సి ఉంటుంది. దీంతోపాటు మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి, నెక్స్ట్ మీరు తల్లి మరియు విద్యార్థి యొక్క సంరక్షణ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మరియు మొదటి పేజీ అనేది ఇవ్వాలి. రేషన్ కార్డు అనేది జత చేసి పిన్ చేసి మీ యొక్క సంతకం అనేది పెట్టిన తర్వాత సంక్షేమ విద్యా సహాయకులు గ్రామ సచివాలయం వారికి ఇది అందించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే అనర్హత గల కారణాలు అభ్యంతరాలు అనేవి మీరు ఇలా అప్లై చేసుకునే అవకాశం అనేది ఇచ్చారు. అయితే ఎవరికైనా అమ్మఒడి అర్హుల వివరాలు అనేది సవరణ, అంటే ఎవరైనా పేర్లు తప్పు కానీ, నెక్స్ట్ బాయ్కి గర్ల్ కానీ పడ్డం కానీ, నెక్స్ట్ ఏదైనా సరే ఈ యొక్క అకౌంట్ నెంబర్ తప్పు కానీ అటువంటి పడితే ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది మీరు ఈ అప్లికేషన్తో పాటు మీ యొక్క వివరాలు అనేవి పెట్టాలి. విద్యార్థి పేరు, ఐడి, విద్యార్థి ఆధార్ నెంబరు, స్కూలు, కాలేజీ, డైస్ కోడు జతపరచాలి. జతపరిచినట్లయితే ఈ యొక్క వివరాలను కూడా ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసిన తర్వాత ఇది ఇస్తారు. అయితే ఒకవేళ ఆధార్ కార్డు అనేది నెంబర్ తప్పు అయితే ఈ యొక్క ఆధార్ కార్డు అనేది దీనికి వెనక్కి జెరాక్స్ కాపీ అనేది అప్లికేషన్కి పిన్ చేసి ఉంటుంది. ఒకవేళ రేషన్ కార్డు నెంబర్ తప్పు అయినా, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పు అయినా, బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పు అయినా ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ కింది డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను. ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీరు ఇవ్వాల్సి ఉంది. ఇంకా థ్యాంక్ యూ. ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.